నేను ఓపెన్గా అడుగుతున్నాను, పోకిరి రవితేజ గురించి రాశారా? నేను బద్రి ఫిల్మ్ దగ్గర నుంచి దేశముద్ర వరకు ఉన్న స్క్రిప్ట్లన్నీ నేను డైరెక్ట్ రాకముందు ఉన్నాను. ఇక ఆ కథలే హీరోలను వెతుక్కున్నాయి. అంతే, అలా రాసినాయి. కానీ అదే ఇలాగే జనరేట్ అవుతా ఉంటాయి అన్నమాట న్యూస్ అంతా. పోకిరి రవితేజను చూసుకొని రాశారు. నేను ఒక మనిషి కోసం కథ రాసింది చెప్తా, అమితాబ్ బచ్చన్ గారితో అనుకున్నప్పుడు ఆయన కోసం రాశా బుడ్డ. చిరంజీవి రామ్ చరణ్తో అనుకున్నప్పుడు రామ్ చరణ్ కోసం రాసింది కదా, అండ్ రామ్తో చేసినప్పుడు రామ్ కోసం రాసింది కదా. ఈ మూడు కథలు నేను రాసింది. మిగతావన్నీ పాతవి, అదే స్టోరీస్ వెతుకు నా దగ్గర ఉన్న స్టోరీలు అన్నీ. కానీ మన దగ్గర ఇంకా ఒక ట్రెండ్ అయితే ఉందండి, హీరోని దృష్టిలో పెట్టుకొని కథ రాస్తూ ఉన్నారు, అది అసలు కరెక్టా? ముందు కథ అనుకుంటాం, బట్ అందులో ఒక స్టార్తో చేస్తున్నప్పుడు తన ఇమేజ్ కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తుంటాను. ఇప్పుడు ఏదో కథ అనుకుంటాను, నాకు రజనీకాంత్ దొరికాడు అనుకుని రజనీకాంత్ పెట్టుకొని మరి మార్చాలి. తల వచ్చినా తల కాలు పెట్టినా మళ్ళీ మారిపోతుంటాను. అలా చేంజెస్ చేయడం ఓకే, బట్ ఒక ఒక హీరో, ఈ హీరో నేను ఇలా అనుకుని కథ రాయడం అనేది కొంతమంది రాస్తారు. ఒక అంటే పలానా హీరోని మైండ్లో పెట్టుకొని రాస్తారు, మంచిదే, వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది రాసేటప్పుడు. ఆ హీరో వస్తుంటాడు, ఓకే, ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరో ఒక మంచి యాక్టర్ యాక్టర్ అనుకున్నాం, కొద్ది మంచి వర్క్ జరుగుతుంది, మంచిది మైండ్లో పెట్టుకొని రాసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.